నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడు అని ఇట్లే లో విశ్వాస కర్తే హే కి పరమేశ్వర్ హే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఎంత మంది నమ్ముతున్నారు దేవుడికి భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్కటి ఆయనకు మరుగైంది లేదని కనపడుతున్నారు మిమ్మల్ని చూస్తున్నాను అందరూ ముందుకు రండి కెమెరా ముందుకు రండి సబ్ కెమెరా కే సామ్నే ఆ జాయియే ఈ రకంగా మన అందరం చూసుకోవాలి నిజంగా దేవుని యొక్క మహా కృప ఒకరినొకరు చూసుకుంటున్నాం మనలో ఒక ఆనందం మేము ఒక్కలమే కాదు మేము అందరం కలిసి ఉన్నాం అనే ఒక ఆనందం ఇది ఒక మనకు ఒక ధైర్యం పిల్లారా దేవుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు పరమేశ్వర అభి హోనేవాలి హర్ ఏక్ బాతో కో పరఖ్ రహా హై ఆయన చూస్తున్నాడు వో దేఖ్ రహా హై మనలో అలాంటి ఒక అనుభవం ఒక విశ్వాసం ఉండాలి హమారే అందరి ఇస్ తరహ కా అనుభవం విశ్వాసం హోనా చాహియే ఆ అనుభవంతో ఆ విశ్వాసంతో మనం జీవించాలి ఉసి అనుభవం కా విశ్వాస్ కే సాథ హమే జీనా చాహియే చాలా మంది అంటారు బచ్చ లోగ్ కహతే హై యే నా దేవ్ కోసం వస్తున్నారు మే ఐసే అప్నే బచ్చోన్ కే లియే జీతా హూ అంటే మనం జీవిస్తున్న పిల్లల కోసం మానవుడికి ఆశ లేకపోతే జీవితం మీద ఇరాక్ వచ్చింది ఎందుకు చాలా మంది కుదుకుచి చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఇరాక్ వచ్చిందారు దేవుని అనుభవాలతో ఉంటున్నాం కాబట్టి ప్రభుకి అనుభవం మనం ఆయన్ని ముందే వదిలిపెట్టిన పాత స్వభావాలు మనం వదిలిపెట్టేసాం మళ్ళా రాణి బాకాయని మన శరీరాల్లోకి రాణి బాకండి జాగ్రత్త గమనించండి దేవుడు పరలోకములో ఉండి మనిషి యొక్క ప్రతి యొక్క ఆ యొక్క అర్హతను అంటాం హిందీలో తెలియ ఉంటాం ఆ నడవడి కాదు ప్రతి ఒక్క ఆ చర్యని ప్రతి ఒక్క చర్యని ఆయన గమనిస్తున్నాడు పరమేశ్వర స్వర్గ మే బైఠ కర్ హర్ ఏక్ ఇన్సాన్ కే హర్ కథా నహీ రహా హై నన్ను చూడలేదని ఎవరు అనుకోవద్దు వో యే మత్ సోచియేగా కి వో ముజే నహీ దేఖ్ రహా అన్ని జనులు తెలియపోవచ్చు శాయద్ అన్య జాతి లోగ్ నహీ జాన్తే హోంగే మనకు తెలుసు హమ్ తో జాన్తే హై మనం దేవుని కలిగి ఉన్నవారు ఆ ప్రభు మే హై ప్రభు హమారే సాథ్ హై మనం దేవుని బిడ్డలము హమ్ ప్రభు కి సంతాన్ హై మన తండ్రి దేవుడు హమారా పితా పరమేశ్వర హై ఆయన సర్వశక్తిమంతుడు వో సర్వశక్తిమాన్ హై ఆయన ద్వారా సర్వము ఆయనకు తెలుసు అన్ని ఆయనకి తెలుసు ఆయనకి తెలంగాణ నివేదుకుంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళే ఈ భూమి మీద ఏం జరుగుతుందో దేవుడు తెలియదు పాపం దేవుడు పట్టించుకోవాలనుకున్నాం అందరం మూర్ఖులే కొంతమంది అంటారు తెలిసి ఎందుకంటే పక్కన దీన్ని తీసుకుంటుంది దేవుడు అంటారు నువ్వు చేసిన కర్తవ్యం చేస్తున్నావా దేవుడు ఇప్పుడు నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని దేవుడు అడుగుతున్నాడు దేవుడు పరలోకంలో ఉండి నరుని యొక్క ప్రతి చర్య కనిపెడుతున్నటువంటి బైబిల్ దర్శనం పరమేశ్వర స్వర్గ మే రహకర్ ఇన్సాన్ కే హర్ హర్కత్ కో పెహచాన్ రహా హై ఇస్కా సబూత్ సిర్ఫ్ బైబిల్ హై అపోస్తల కార్యము ప్రేరితుల కే కామ్ 26 అధ్యాయము 15 వచనం చూడండి 26 అపోస్తల కార్యము ప్రేరితుల కే కామ్ 26 అధ్యాయము 15 వచనం 26 15 చూడండి బైబిల్ చూడండి బైబిల్ కో ఖోల్ కే దేఖియే
मैंने कहा हे प्रभु तू कौन है? प्रभु ने कहा मैं यीशु हूँ जिसे तू सताता है. प्रभु एवड़ी अड़गगा प्रभु हिंसू चूँ చిన్నతనంలోనే ధర్మశాస్త్రం యొక్క సంఘటన సభ సభకు మెంబర్ అయిన బచ్పన్ సే హి ధర్మశాస్త్ర బతానే వాలా దో సంఘటన సభ తక్కే హోతా హై ఉస్కా మెంబర్ థా వో అందులో 71 లేక 72 మంది ఉంటారు ఉస్కే అందర్ 71 యా 72 మెంబర్స్ హోతే హై దానిలో ధర్మశాస్త్రం 5 కాండాల్ని ఎవరైతే చూడకుండా చెప్తారో వాళ్ళనే దానిలో నెంబర్లు ఎన్నుకుంటారు उसके अंदर रहने वाले लोगों जो व्यवस्था के 5 पुस्तकों को बिना देखे बताता है उनको मेंबर बना देते हैं. चिन्ह कर्मलों ने यवन कर्मलों ने संघटन सभा का मेंबर है ना वो कम उम्र में की कमाली पर लेगी संघटन सभा का मेंबर था. यीशु प्रभु यक्का रक्त द्वारा పడబడినటువంటి సంఘాన్ని హింసిస్తున్న దినాలి యేసు మసీహ కే లహు కే ద్వారా ఖరీదే గయే కలిసియా కో బహుత్ హి తాండా దేనే వాలా సమయ థా వో భయంకరమైన దినాలి బయటికి రాలేకపోతున్నారు చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితి లాక్డౌన్ లో ఎట్లా ఉన్నామో బయటికి వెళ్తే ఏ విధంగా కరోనా వచ్చి మన తాకుందో మన ప్రాణాలకు ఎంత భయందో అంత భయంతో జీవిస్తున్నారు మన శతాబ్దంలో. మోకాలు నిప్పులు పుడుతాయి సాస్ తీసుకోవడం కష్టం అవుతా ఉంటుంది. సీడీ చడ్డే సమయ గుట్ట కొంతమంది ఎవరెళ్తారు ఇంత బాధ అని చెప్పి దిగుతారు కొంతమంది అయినా రావడం ఎక్కుతారు. कुछ लोग इतना परेशानी क्यों उठा रहा हम नई सीढ़ी चढ़ेंगे करके वापस आ जाते हैं लेकिन कुछ लोग क्या करें फिर भी चढ़ना है करके चढ़ते हैं. जीवन में लोग ओढ़ पोए वाले वो लोग जीवन में थके हुए लोग हैं. जीवन में लोग ओढ़ पोए वाले लोग हैं वो जीवन में अलस पोए वाले थके हुए लोग हैं. అలాంటి వాళ్ళకి మంజిల్ మంజిల్ కాబట్టి పిల్లరా సంఘము పుట్టిన దగ్గర నుంచి కూడా సంఘం కూడా చాలా సమస్యలు ఎదుర్కొంది. కలిసి మానవుడు భూమి మీద పుట్టిన దగ్గర నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. సంఘం పుట్టినప్పటి నుంచి సంఘం కూడా పరిస్థితి ఆ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. అదే సమస్య మానవ శతాబ్దంలో వచ్చింది. वही समस्या पहली शताब्दी में भी आई थी. पौलु गारु पौलुस पत्राल తీసుకున్నాడు అధికారుల దగ్గర అధికారియో కే పాస్ చేసి పత్ర కో లే లియా పత్రాల్ తీసుకుని పత్ర కో లేకర్ సంఘాన్ని హింసించడానికి దాన్ని సర్వనాశనం చేయడం కోరుకున్నాడు. కలిసియా కో కారణ దేని కే లియే కలిసియా కో పూరి తరహ నాశ్ కర్నే కే లియే ఉస్నే ఠాన్ లియా. యెరూషలేము నుండి దమస్కు వెళ్తున్నాడు. వో యెరూషలేము సే దమస్కు కో జా రహా థా. పౌలు చేస్తున్నటువంటి ప్రతి హరకత్ని ప్రతి చర్యను దేవుడు చూస్తున్నాడు. పౌలుస్ జో జో కార్యకలాపం హరకత్ కో పరమేశ్వర్ జో దేఖ్ రహా థా. సంఘం ఎంత ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి ఆయన వాక్యం ద్వారా శుద్ధి చేయబడినటువంటి సంఘం ఎంత కష్టపడుతుందో ఎంత సంపాదిస్తుందో అది కూడా చూస్తున్నాడు. యేసు మసీహ్ కే లహు కే ద్వారా ధులా హువా ఉస్కే వచన్ కే ద్వారా శుద్ధ హువా ఈ కలిసియ కితని పరిశానియ సమస్య ఉఠా రహే హై వో భీ వో దేఖ్ రహా థా. ఎంత మందిని సంపుతున్నాడో అది కూడా చూస్తున్నాడు. కితనే లోగోన్ కో మార్ డాల్ రహా థా వో భీ దేఖ్ రహా థా. ఇళ్ళలో నుంచి గసిడి గసిడి కరకు తీసుకొచ్చి కత్తుల తోటి కొరడాల తోటి కొట్టి హింసిస్తున్నాడు. మరోసి గసిడి గసిడి కర్ బాహర్ లేకి ఆకే తల్వారో సే చాకు సే మారతా కోడే భీ వ్యక్తి పర్ బర్సా రహా థా. దేవుడు చూస్తున్నాడు. పరమేశ్వర్ దేఖ్ రహా థా. దేవుడు చూస్తూనే ఉన్నాడు. పరమేశ్వర్ దేఖ్ రహా థా. ప్రార్థన
मन कंटे महाज्ञा देव हमसे बढ़कर ज्ञानी है परमेश्वर। प्रियरा जगत गमन चल प्रियो ध्यान दीजिए प्रभुआ नी एवरो अडिगा सोल गार प्रभु पौलुस से पूछा हे प्रभु तू कौन है गुर्रमे नुंचि किंद पड़िपोयाडु घोड़े के ऊपर से नीचे गिर गया आकाशम चलिगोच्चेसिंदि आकाश से बड़ी रोशनी आई मट्टी अंत कळ्ळल्लोकि नोट्लोकि वेल्लिपोयिंदि मिट्टी धूल पूरा मुंह में आंख में चला गया सिपाहीलंदरू परिगेत्तरु एक्कड अक्कड सिपाही इधर के उधर भाग गए ఒక విషయం చెప్తాను మీకు నేను ఆపు ఇక్ బాత్ బతాతా హూ షేరు సనిపోయిన షేరే బ్రతుకున్న షేరే షేర్ అగర్ మర్ జాయే తో వో మరా హువా భీ హో తో భీ షేర్ హై జీవిత హై తో భీ షేర్ హై సింహో షేర్ యోదా గోత్ర కొదమ సింహో యహూదా గోత్ర కా సింహ కొదమ సింహో వో సీ హై తెలుసు కదా అందరికి ఆప్ జాంతే హై నా సనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత పిలాతుకు అడుగుతున్నాడు అయ్యా ఆయన సమాధి నాడు సమాధిని బాగా భద్రం చేయమంటున్నాడు చూడండి जब ये मरने के बाद कब्र में रखने के बाद शव को मिला तो उसके पास जाके कहते हैं उस कब्र पर हमें पहरा देना पड़ेगा ध्यान देना पड़ेगा बचकोनो वाले को सब भयपड़ रहे कोई जिंदा है तो उससे डरेंगे लोग कि कोई वहां से आएगा शायद यहां से आएगा करके मरा हुआ है उसके लिए कौन डरता है प्रभु मतलब प्रभु है और यहोवा है अंदुके कैसर ने प्रभु अन्नाडु इसलिए कैसर को प्रभु कहते थे प्रभु अंटे एन्निक चेयबडिन वाडु अनि अर्थम प्रभु मतलब चुना हुआ एन्निक चेयबडिन वाडु अनि अर्थम चुना हुआ व्यक्ति मतलब काबट्टि प्रियारा इसलिए प्रियो ఆ యిర్మీయా గ్రంథములో కొత్త నిబంధన స్థాపించడానికి భవిష్యత్తులో ఎవరు కూడా యెహోవా అని అనరు అన్నారు కాబట్టి యేసు ప్రభు అని చెప్పి పేరు పెట్టారు యిర్మీయా గ్రంథమే నయా నియమస్ కి స్థాపన కర్నే కే లియే కోయి ప్రభు నహీ కహేగా కర్కే కహా ఇస్లియే యే కహా గయా హై మరియము తో అయితే దూత ఏం చెప్పాడు యేసు అని పేరు పెట్ట అన్నాడు మరియం సేత దూత నే క్యా కహా ఉస్కా నా యేసు రఖనా ఇతనా జాగ్రత్తగా సున్ రహే హా జాగ్రత్తగా నండి ध्यान से सुनिए गैब्रियल दूत ने मरियम से उन्होंने यीशु ने पैर रखना गैब्रियल दूत ने मरियम से क्या कहा उसका नाम यीशु रखना कहानी वीर अंदर ये मैंने पीछे रेस पेश प्रभु और पीछे लेकिन सब लोगों ने क्या बुलाया यीशु प्रभु करके बुलाया प्रभु अंत अर्थ में प्रभु मतलब क्या है यहोवा यहोवा अंत अर्थ के सब मानना नंदा दूसरे देव ने पीछे नट्टा मारा इसीलिए यीशु मसीह ने कहा जो मुझे देखता है वो परमेश्वर को देखता है यहोवा ने सूचना नट्टा मारा यहोवा को देखता है प्रियरा प्रियो ఆ ప్రభు గురించి పౌలు తెలుసు ఉస్ ప్రభు కే బారే మే పౌలు జానతా హై वही सच्चा परमेश्वर है करके वो जानता है जीवन का युवा इधर वो जीवित है करके वो जानता है बोले वो मारो मार के आता है गांव के प्रभु ये भगवान मंडल संबोधित चल प्रभु ही मुझसे परमेश्वर ही मुझसे बात कर रहा होगा करके हे प्रभु करके बुलाता है अंकुर संबोधित चल प्रभु करके बुलाता है समझ में आ रहा आपको प्रभु అంటే తెలుసు పౌలు తెలుసు ప్రభు అనే యెహోవా దేవుడు ఉన్నారని ప్రభు బోధన ఏ కి వో జాతా హై యెహోవా పరమేశ్వర్ హై ఆయన సృష్టికర్త ఓ సృష్టికర్త హై ఆయన పరమతండ్రి ఓ పరమ స్వర్గ మే రేనే వాలా పితా హై పౌలు తెలుసు పౌలు జాంతా హై ఇంకెవరు మాట్లాడే మనిషి తోటి
और किसी के पास नहीं किया उसके साथ दम ले जाओ बोला किसी के पास हिम्मत ही नहीं उसके साथ बात करने की क्योंकि ये वाला रोड़ा मनुष्य सनी पुल पर तो मातलो मसे पुल जाने यहाँ पर लगा लिया तो इस साल मरने के बाद मिट्टी में मिल गया है कि कोई जीत नहीं उठा సావులేని వాడు సర్వాంతర్యామి సర్వశక్తి మంతుడు యెహోవా అని పౌలు గారు తెలుసు. పౌలు శాంతాలే జిస్కి మృత్యు నహీ హై సర్వాంతర్యామి పరమేశ్వర్ యెహోవా హీ హై. ఆయనే మాట్లాడుతున్నాడని తెలుసు. వహీ ముస్సే బాత్ కరే గతి వో అందుకే ప్రభువా అని సంబోధించాడు. ఇస్లీ ఉస్నే కహా ప్రభు. అదైనా సమస్యానే ప్రభువా ఎందుకు సంబోధించాడు? ప్రభు గతి కి కహా వాక్యాన్ని క్లియర్ గా చెప్తున్నాను. నే వాక్యంకు పూరి తర సాఫ్ సాఫ్ బతా రహా. అందుకే ప్రభువా అన్నాడు. ఇస్లీ ఉస్నే ప్రభు యేసు అనలేదు. ఈశో నహీ కహా. అన్న జరా సజీవుడు జీవించిన దేవుడు సింహం బ్రతుకున్న సింహ సచిపోయిన సింహాన్ని మానవుని యొక్క ఆ మానవ యొక్క జీవితాన్ని చూసి చూపించాడు అక్కడ. నేను అదే విధంగా ఆలోచిస్తున్నాను. పిల్లలని ఒక విషయం చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా నేను దేవుల్లో కొత్తగా జన్మిన తర్వాత నేను నా గురించి ఎప్పుడు నా పిల్లల గురించి ఆలోచించాను. నేను ఎప్పుడు ఎలా బతకాలా, మా పిల్లలు ఎలా బతకాలని ఎప్పుడు ఆలోచించాను. ఈ టైం సంఘంలో ఎట్లా ఉన్నారు బిడ్డలు, కొంతమంది బయటికెళ్ళి సంపాదించుకుంటేనే ఆ డబ్బుతో తిరగలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రభు ఈ లాక్డౌన్ వలన ఎంత
మరి ఆహారం సరిగా తినో తినకో జీవిస్తున్నాడు అనేది ఒక ఆలోచన నాకు వచ్చింది. నేను అర్థరిద్దరు ఆలోచిస్తున్న విషయం వెంటనే నాకు దేవుడు జరపడం యొక్క నోవాహ వారం అనుకోకుండా బలం వచ్చింది. మీరు ఆది కాలము 6-7-8 తర్వాత చదువుకోండి. ఉత్పత్తి చేసి శక్తి బలం ఆత్మ చదువుకోండి. శక్తి బలం ఆత్మకి శక్తి వచ్చింది. ఈ లాక్ డౌన్ ఎన్నాలను ఆసాన లేక నోవాకు 500 సంవత్సరాలప్పుడు నోవాకుతో దేవుడు మాట్లాడారు జరపడం వచ్చింది. సంతానం కలిగింది ఆమోషం ఆయనతో దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాతే వాళ్ళ పెళ్లిలోని పరమేశ్వర్ నోవాకు భార్యని పోషించుకుంటున్నాడు. రాసింది 500 సంవత్సరాలప్పుడు దేవుడు మాట్లాడాడు జల ప్రళయం రాబోతుంది నావగట్టు నోవాహ. क्योंकि जब वो 500 साल का था तब परमेश्वर ने उससे बात किया जल प्रलय आने वाला है जहाज बनाओ. बहुश अपने पुत्र रहो शायद तब बच्चे उत्पन्न ही नहीं हुए होंगे. मालूम बच्चे रहेंगे उसके बाद उसके बच्चे उत्पन्न हुए होंगे. तीनों భార్య పత్ని నావ కట్టుకోవటం జహాజ్ బనానా పిల్లలు చూసుకోవాలి బచ్చోకు దేవుని ఆజ్ఞ నావ కట్టుకోవాలి ఎలాంటి కర్ర కావాలి ఇష్టం వచ్చిన కర్ర కాదు ఇష్టం కర్ర కాదు లక్కడి దేవుడు చెప్పిన లక్కడి ఆ నావ సముద్రంలో ఆ నేను జలప్రలయంలో మునిగిపోద్ది అనుకున్నారనుకో చెప్పండి 100 సంవత్సరాలు ఎంత నిరీక్షణ చూడండి ఎంత నిరీక్షణ చూడండి 100 సంవత్సరాలు కట్టాడు వాడ ఖర్చు 600 సంవత్సరాలు మావాకి ఎన్ని నెలలు పట్టిందంటే 2-17 పేరు చూస్తే 2 నెల 600 చూడండి తర్వాత 7వ నెల 7వ నెలలో వాడెళ్ళి ఆరు పహారు కొట్టింది. 5 నెలలు ఆ జల ప్రళయంలో వచ్చి నావ పైకి లేచింది. జల ప్రళయమే ఆకారము నావ జోకము జహాజ్ జోకము మనందరం కలిసి విషయము ఆయన ఎన్ని సంవత్సరాలు లాక్డౌన్ ఎంతకాలం లాక్డౌన్ ఉందో తెలుసా? సంవత్సరం లాక్డౌన్ లో జాగ్రత్తగా మీ అందరూ నోవాహు సంవత్సరం లాక్డౌన్ లో ఉన్నాడు. ఆయన ఆలోచించాడా? ఆయనకు బోర్ వచ్చిందా? ఆయనకి
వచ్చిందా ఆయన దినమే సరిపోవట్లేదు చూసాడు కరెక్ట్ చెప్పాలంటే ఒక సంవత్సరము పది రోజులు ఒక సంవత్సరం పది రోజులు ఒకసారి చాలా మంది ప్రభు భోజనం తినలేక బాధపడుతున్నారు టైంలో చాలా మంది బాధపడుతున్నారు సమయం ఎలా వచ్చిందంటే బాధపడద్దు మనం కావాలని తప్పు చేయట్లా కావాలని నిరాకరించకరియ గ్రంథంలో కోళ్ళు టిప్పుడు చెప్తాను ఎక్కువ చెప్పను చాలా మంది ఆలోచించి బాధపడుతున్నారు బాధపడబాకండి ఒక రోజు అందరం కలుసుకొని సంఘంలో కూర్చొని ఆరాధిస్తుంటాం ఇప్పుడు సమయం చెప్తున్నాను బాధపడతాం చూడండి జక్రియ గ్రంథంలో కొలివి అంటే అడ్డు తొట్టు అంటే శ్రమం నుంచి శోధం నుంచి బాధ నుంచి తట్టుకొని వచ్చినటువంటి ఆ యాజకుడు నా దాసుడు తన సమయం ఉండి అన్ని సక్రమం ఉండి నా దాసుడు గొడ్లు తుక్కోవడానికి ఆ సావర్ లాగా లేడు అంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది దేవుడు అతని మీద ఆరోపణ చేయలా సాతానుడు చెప్తున్నాడు ఏంది ఇవన్నీ చండాలం ఉండి ఏ పోదు ఎంత వేసుకున్నావు చండాలం ఉండి ఎందుకంటే అహ్రోనికి ఇచ్చిన బట్టలు వెగమాకాను ఏడియం ఆధ్యాయంలో దేవుడు మోసాలు చెప్పాడు బట్టలు గుర్తించు యాజకు డ్రెస్ అని శైతాన్ సే పరమేశ్వర్ నే కహా కి మేరా జో దాస్ యెహోషు హై ఉస్కే కపడే జో హై గందే హై ఐసా నహీ హై క్యూంకి నిర్గమన్ పుస్తక 28 మే భీ కహా గయా థా మూసా సే కి హారున్ కే లియే కపడే బన్వాఓ అదే డ్రెస్ వహీ డ్రెస్ ఆ డ్రెస్ మేలు గందగీ గా ఉంది వో డ్రెస్ ఉస్ సమయ మేల్ సే భరా హువా థా కానీ సాతాన్ ఆరోపణ చేస్తున్నాడు లేకిన్ శైతాన్ ఆరోప లగా రహా ఇది
తిమోతి పత్రిక రాసిన రాశాడు మనం ప్రజల కొరకును రాజుల కొరకును మరి అధికారుల కొరకును మనం ఉన్న దేశం కూడా మనం ప్రార్థన చేయాలి. సంఘం అనే నావలో మనం ఉన్నాం. हम कलीसिया के नाव में है. संगम ने नाव लो मन उन्नाव. कलीसिया के नाव में है हम. ये नाव ये नाव मुनिगी पारु डूबेगा नहीं. तेलुद्दि ये ऊपर आएगा. मुनिगी पारु पिल्लारा डूबेगा नहीं प्रियो. अंत अर्थम एंटि मतलब क्या है. देवुनि चित्तंलो उन्न संगमो परमेश्वर की इच्छा से रहने वाली कलीसिया. रक्षण वारलो उन्न संगमो उद्धार के नाव में रहने वाली कलीसिया. आ संगमो नुव्वु नेने वो कलीसिया आप और मैं ही है. ये नाव नशिंचदु. ये नाव नाश नहीं होगा. नावलो उन्न एवरु नशिंचलेदु. ఒక సంవత్సరం పది రోజులకి బయటకు వచ్చేసి ఆశతో మీరు ఆశతో మీరు భయపడబాకండి. శ్రమ కొలిమిలో ఉన్న వాక్యం మనకి బలమనిచ్చుంది. సంకట సమయ వచన వాక్యము శ్రమ కొలిమిలో నుండి మనం బతికించింది. వచన సంకట సమస్యలను బచాయా. ప్రవక్తలు ఆనాడు ఇజ్రాయేలుకి చాలా ధైర్యం ఇచ్చారు. నబియోనే ఇజ్రాయేలుకు బహుత్ హిమ్మత్ దియా. ఇజ్రాయేల్ కొట్టినటువంటి దెబ్బలు ఈ లోకంలో ఎవరు కొట్ల. ఇజ్రాయేల్ కు జిత్ని మార్ పడి సంసారం కిసి కు నహీ పడి. ఒక పాఠం తెలుగులో ఏ గీత తెలుగు మే ఏ జనములకు ఇలాగ చేయలేదంట. ఐసే కభీ నీ ఐసే ఇస్ తరహ లోగో కే సాత్ నహీ కియా. అన్ని శ్రమలు వచ్చింది ఆల్కే అంత ఆశీర్వాదాలు ఆల్కే. బహుత్ సారీ సమస్య ఆయా ఆల్ కు సంకట్ ఉన్నీ లోగో కు ఆయా. ప్రవక్త ఆనాడు ఇజ్రాయేల్ ని ఏమ లెక్కిస్తున్నారు చూడండి. దేఖియే యెషయా నబీ యెషయా ఇజ్రాయేల్ కు క్యా కహతా హై. 43వ అధ్యాయము 43 అధ్యాయం 2 వచనం. 2-3 వచనం. 43 అధ్యాయం 43 అధ్యాయం యెషయా యెషయా 43 43 2-3 నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదులో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నేనే నీకు దేవుడను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నేనే నిన్ను రక్షిస్తున్నాను వాడను. జబ్ తు జల్ మే హోకర్ జాయే మే తేరే సంగ్ సంగ్ రహుంగా ఔర్ జబ్ తు నదియో మే హోకర్ చలే తబ్ మే తుజే నా డుబా సకేంగి. జబ్ తు ఆగ్ మే చలే తబ్ తుజే ఆంచ్ నా లగేగి ఔర్ ఉస్కి లో తుజే నా జలా సకేగి. क्योंकि यहोवा तेरा परमेश्वर हूँ. इसराइल का पवित्र में तेरा उद्धार करता हूँ. तेरी छुड़ौती में मैं मिस्र को और तेरे बदले कूश और सभा को देता हूँ. మొదటిగా ఇజ్రాయేల్ తను తాను ప్రత్యక్ష పరుచుకుని ఈ లోకాన్నంతా రక్షించడానికి రక్షకుని లోకాన్ని పంపించాడు. జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడైంది. జలం అంటే ఏం తెలుసా? జల్ మత్లబ్ క్యా హై? జలములు అంటే మనిషి ఎంతవరకు నడుస్తాడండి? జల్ మత్లబ్ ఇన్సాన్ కహాన్ తక్ చల్ సక్తా హై? జలములో దాటినప్పుడు నేను నీకు తోడైంది అన్నాడు. జల్ మే హోకర్ జాయే తు మే తేరే సంగ్ రహుంగా. జలములు ఎంతవరకు నడుస్తాం? జల్ మే యహాన్ తక్ హమ్ చల్ సక్తే హై. మన చాచి ఎంతవరకు నడుస్తాం? పానీ యహాన్ తక్ ఆ జాయే తు హమ్ చల్ సక్తే హై. తర్వాత ఏం చేస్తాం? ఉస్కే బాద్ హమ్ క్యా కర్ పాయేంగే? జలముల మీద పడి ఏ చేస్తాం? జల్ మే హోకర్ ఫిర్ హమ్ తేర్తే హై. అంటే మన బాడీ అంతా ఆ నేల మీద తేలుద్ది. మతలబ్ హమారా పూరా శరీర్ పానీ కే ఊపర్ ఆ జాతా హై. అప్పుడు చేతులు కాళ్ళు అప్పుడు ఏ చేస్తాం? తబ్ హమ్ అప్నే హాత్ పే చలా కర్ తేర్నే లగ్తే హై. ఇప్పుడు మనం కొన్నిసార్లు మన సొంత ఉద్దేశాలతోటి కొంత ఆ లోకము కొంత మన దేవుడు అని ఎట్లా మనం నడుచుంటాం. జలములు అంటే శోధనలే. జల్ మత్లబ్ సమస్య. ఈ సమస్య నుంచి మనం దాటిపోవాలంటే పూర్తిగా బాడీ అంతా దేవుని ఆధారపడాలి. జల్ జల్ రూపీ సమస్య బాహర్ ఆనా తో పూరి తరహ హమారా శరీర్ ప్రభు పరికి నిర్భర్ హోనా చాహియే. వేదలేయాలి. తేర్నా హై. ఏతంటే అర్థం ఏంటి? చేతులు కాళ్ళు కదలాలి. తేర్నా మత్లబ్ హాత్ పైర్ హిలాయే జానే చాహియే.
కదులుతుంటే అర్థం ఏంటి? ప్రార్థన, మోకరించి ప్రార్థన, వాక్యం చదవటము, ఇదైతే ఉపవాసాలు ఉండటము. ఇదైతే మీ ఫ్రెండ్ నువ్వు ఫోన్ చేసి చెప్పాయా, భయపడబాకు. నువ్వు విన్నా దాన్ని చెప్పు, నువ్వు ధైర్యపడు, ఇతరులు ధైర్యపచ్చు. నదిలో పడి నిండినప్పుడు అన్నాడు, అవి మీ మీద కొన్ని పారంతా నువ్వు ఈత వేసేటప్పుడు బాడీ అంత నీటి మీద వచ్చేస్తుంది. నీ మీద ఎక్కడ పడుతుంది? ఈత నేర్చుకోవాలి నువ్వు, ఈత నేర్చుకోవాలి. ఈత నేర్చుకోవాలి, మునిగిపోతాడు. అదే విషయం చెప్తున్నావు వాళ్ళకి. ఈ వాక్యం ఉన్న పరమార్థం అదే, సారాంశం అదే. ఈత నేర్చుకో, సంఘంలో ఉండి నేర్చుకో, నేర్చుకున్నాడు. అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు. అగ్ని యొక్క అంటే అగ్ని అన్న శ్రమలే, శోధనలే, అగ్ని వంటి శ్రమలు, దానిలో నువ్వు కలిపోయి దేవుడి నుంచి దూరం అవ్వబాకు. దూరం అవ్వబాకు, అగ్నిలో ఉండబడినడు, అగ్నిలో ఉండబడినడు. అంటే శ్రమల్లో ఉండబడు, పారిపోవద్దు. నాకేమైపో కాలిపోవడం అంటే నాకే అయిపోతుంది అనుకోవాకు. భక్తులాగా, ప్రవక్త లాగా దేవుని పైన ఆధారపడు. ఆయన చూసుకుంటాడు. జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలంటే అర్థం తెలుసా? అగ్ని వస్తున్నప్పుడు అందులో కట్టయి వస్తా ఉంటుంది, తగులుతా ఉంటుంది, కట్టయి వస్తా ఉంటుంది. ఈ శ్రమలు, ఈ శోధములు నీకే తగిలినట్టు. ఈ శ్రమలు నాకే కోసమే అనుకుంటావు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆకాశం కింద భూమి మీద ఉన్న శ్రమలన్నీ కూడా నన్నే కోసమే అనుకుంటావు. అదే జ్వాలలు నిన్ను కాల్చమంటే అర్థం అదే. ఈ భూమి మీదకి వస్తున్న శ్రమలు ఎప్పుడు కూడా నిన్ను నాకే వస్తుంది ప్రభు, ఈ శ్రమలు నన్నే కోరుతుంది, నేనే బాధపడుతుంది అని అనుకోవద్దు. ఇసులియే జబ్బి కోయి పరిశానీ సమస్యా ఆతీ పృథ్వీ మే ముజీ కోయి ఆ రహీ సమస్యా ముజీ కోయి యే పరిశానీ ఆయే కర్కే కభీ మత్ సోచో. అలాంటి వారికి అంటాడు యెహోవాకు నేను నీకు దేవుడిని. చూస్తున్నాను, భూమి జరుగు చూస్తున్నాను, నాకు మొదలై ఏది లేదు. భయపడబాకు నువ్వు, ఇంకో అలాంటి అన్ని జనులు భయపడబాకు. ఇజ్రాయేల్ పరిశుద్ధుడు నేనే నిన్ను రక్షిస్తాను. ఇస్రాయల్ యొక్క పవిత్ర పరమేశ్వరు నేను రక్షిస్తాను, ఆమెను ఆధారపడేవాడు ఎప్పుడు నేను పోసేయను. ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అంటే ఎప్పుడు నిమిత్తం ఉంటాడు. మన మధ్యనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు, మన మధ్యనే తిరుగుతున్నాడు. ఆయన దూతలు మన మధ్యన ఉన్నారు, బలహీనలు బలపరచడానికి దూతలు ఉన్నారు. కాబట్టి మనం భయపడద్దు. మన కోసం ప్రార్థన చేసే యేసయ్య తండ్రి కుడిపార్శ్వాన ఉండి విజ్ఞాపనలు చేస్తున్నాడు. సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు భయపడబాకండి, ఇలాంటి శ్రమలే వచ్చినాయి ఆయన కూడా. డొమిషియన్ చక్రవర్తి వచ్చినప్పుడు భయంకర శోధనలు వచ్చినాయి. నీరో చక్రవర్తి భయంకర శోధనలు వచ్చినాయి. నీరో చక్రవర్తి ఆయన విపత్తి ఆయన ఏది జరిగినా గాని ఈ యొక్క యేసు ప్రభు భక్తులే చేసిన ఆమెకే నెట్టేసే వాళ్ళు అన్ని విపత్తి సమస్య ఆగితే పరమేశ్వర్ కి భక్తి ఉనిపై సంకృష్టాలు సమయం అది పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఒక లెటర్ రాస్తున్నాడు. పౌలు పవిత్రాత్మ ద్వారా లెటర్ లిఖతా హే. దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపం కూడా చేయిస్తున్నాడు. చూసారా?
यहाँ लिखा कुड़ीपास मन को विज्ञापन परमेश्वर की दाहिनी ओर है वो हमारे लिए विनती भी करता है क्रिस्त प्रेम नुंडी मन एड़बापु वाड़ एवड़ो मसीह के प्रेम से हमें कौन अलग कर सकता है समझ में आ रहा है मन कोसम प्रार्थना चेचे एवड़ लेर मन वंटर वालमु ఈ సమస్యలు ఈ కరోనా వైరస్ ఈ లాక్డౌన్ ఏమవుద్దు అని దాని మీద ఎక్కువ ధ్యానం పెట్టి ధ్యానం పడి పగలంతా నువ్వు ఆ నేసంతో బాగా ఉండవు हमारे लिए प्रार्थना करने वाला कौन है हमारे बारे में चिंता करने वाला सोचने वाला कौन है कोरोना वायरस ये लॉकडाउन क्या है करके पूरे दिन सुबह आप परेशान मत रहिए जो अधिकारियों के पास सही गिनती है या नहीं पता नहीं लेकिन हमारे परमेश्वर के पास सही गिनती है अंत काउंटिंग सही से पूरी गिनती है कितने लोग मर गए ఎంత మంది బాధలో ఉన్నారు कितने लोग अभी दुख में है ఎంత మందికి కరోనా తగిలింది कितने लोगों को कोरोना वायरस लग गया देवरे अंत काउंटिंग परमेश्वर के पास पूरी गिनती है आयन కరుమైన కనుమలై దేవుడు ఇసు छुपा हुआ कुछ भी नहीं है మన కోసం ప్రార్థన జరుగుతున్నారు हमारे लिए प्रार्थना हो रहा है वहां पे విజ్ఞాపన చేస్తున్నాడు నివేదన దిక్కి हो रही है वहां पे కృపాసరు కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాయా చూడు కరోనా వైరస్ బాగా జనాల్ని బాధ పెట్టేస్తున్నాయా చచ్చిపోతున్నారయ్యా అల్లాడిపోతున్నారయ్యా ముఖ్యంగా నా రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు మీరిచ్చిన చిత్తాన్ని నేను వాళ్ళకి బయలుపరిచి వచ్చానయ్యా నా బిడ్డలు చాలా బాధపడుతున్నారని ప్రార్థన జరుగుతుంది అక్కడ पिता के दाहिनी ओर बैठकर यीशु मसीह विनती करता है देखो कितने लोग मर गए पिता बहुत लोग कोरोना वायरस से तड़प रहे हैं दुखित हो रहे हैं मुख्य रूप से मेरे जो संतान है वो लोग बहुत ज्यादा दुखित है करके आपके लिए प्रार्थना हो रही है मेरे लहू से लहू ना रक्त को खड़बड़ी बेटल मायना मेरे लहू से धुले हुए लोग है प्रभु रक्त द्वारा कन्न कन्न बेटल मायना लहू के द्वारा मैंने जन्म दिया है प्रभु कन्न बेटल प्रभु खरीदे हुए लोग है प्रभु चला बार पड़ता बहुत दुखित है प्रभु आहार शरीर तुम लिया भोजन भी నహీ కర్ పా రహే విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్యా ఉస్కే బగల్ మే బైట్ కర్ దాహినీ ఓర్ బైట్ కర్ యీషు మసీ వింతీ కర్ రహా హై పౌలు గారు రాస్తాడు పౌలుస్ లిఖతా హై శ్రమయైనను బాధైనను హింసైనను కొనవైనను వస్త్రహీనతను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అంటున్నాడు क्लेश संकट उपद्रव अकाल नंगाई जोखिम तलवार क्या हमें अलग कर पाएगा करके लिखा है प्रियो इन समस्या रचना कितनी भी समस्याएं मन मुंगुन सूचना मार्ग हमारे सामने जो मार्ग है मन कंटे मुंगुन में साक्ष्य हमसे पहले जो गवाहियां है ఎప్పుడు ఏదన్నా కొంచెం మానవ రీత్యా కొంచెం ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఇన్సాన్ కి తోర్ పర్ థోడీ సీ పరిశానీ ఆ జాతీ హై ఆ బాధలో వెళ్ళిపోబాకు ఉసీ దుఃఖ్ మే పడే మత్ రహో ఆ బాధలో వదలో బాబాకు ఉసీ దుఃఖ్ కి ఆ తుఫాన్ మే మత్ చలే జావ్ వెంటనే జీవ గ్రంథం వైపు రా తురంత జీవన్ కా జో గ్రంథ్ హై ఉస్ తరఫ్ ఆ జావ్ మనకంటే ముందు రెండు భక్తులు ఒకసారి చూసుకో హమ్సే పెహలే జో భక్త్ లోగ్ హై ఉన్కో దేఖో వాళ్ళ జీవితంలో ఒకసారి చూసుకో ఉన్కే జీవన్ కో ఏక్ బార్ దేఖో ఇలారా ప్రియో జాగ్రత్త గమనించండి ఏదో విధంగా మనకు మార్గం చూపిస్తాడు భార్యలు దావీదు యొక్క ఆ బిడ్డలు బంధువులు అందరిని తీసుకెళ్లిపోయాడు రాజు దావుద్ కి పత్నియో కో రిష్టదారో కో బచ్చో కో సబ్బు దూసరా రాజా లే గయా ఒకటో సమయ సింహు రాజ్యాయం ఉంటుంది మాట पहला संविधान में आखिरी अध्याय में होगा ये बात आने का अर्थ क्या और जिसके लड़ो कौन ले गया करके उसको समझ में नहीं आया देव नहीं बच्ची उसने परमेश्वर से आगे पूछा देव ने तो विचार में जैसे लड़ो परमेश्वर से उसने विनती की अरे इडवा वाल ने मैं किधर से जाऊं అందరు తీసుకెళ్ళిపోయాడు మేరే ఆనే సే పెహలే సబ్కు లే గయా హో రాజా సిగ్లక్ ఉంటా రాస్తా అక్కడ మాట రాస్తాడు శాయద్ సిగ్లక్ రాజా హోగా వా లిఖా హై అయ్యా ఎవరు తీసుకెళ్ళారు కోన్ లే గయా ఎక్కడ లేరు కిధర్ పే హై ఎడు పోవాలి మే కిధర్ సే జావ్ ఏ విధంగా పోవాలి కిస్ తరా జావ్ దేవుని విచారం చేశాడు పరమేశ్వర్ సే ఉస్నే పూచా అంటనే దేవుడు హైగుప్తుని తోడు చేశాడు तुरंत परमेश्वर ने एक निश्चित व्यक्ति को उसकी एक निश्चित व्यक्ति को भेजा आयुगुप्त द्वारा मार्ग को चूपिचाड़ उस निश्चित व्यक्ति के द्वारा मार्ग को दिखाया जीन चेरो बारे में बिल्डल अंदर दिखाड़ जीत पाया अपने पत्नियों को बच्चों को सबको लेके आ गया हालेलुया मार्ग चूपिस्तार परमेश्वर हमें जरूर मार्ग दिखाएगा मार्ग चूपिस्तार परमेश्वर हमें मार्ग दिखाएगा आशा के आशा के वह प्राणों को तृप्त करने वाला है परमेश्वर परिशुद्ध आत्मा देव एक बात पवित्र आत्मा परमेश्वर बता रहा है అప్పటి వరకు లాక్డౌన్ ఏంటి ప్రభా మా పరిస్థితి యావో ఏమవుద్దు రేపు నా జీతం బైక్ మాత్రం పర్వాకండి कब तक है लॉकडाउन क्या होगा हमारा जीवन आने वाले दिनों में कैसे करके आप सोचिए मत करिए मत अलांटी आलोचना ताव ही बा कर ऐसे सोच के लिए आप जगह ही मत दीजिए अंदर मेरे अंदर तो आलोचना राव नहीं गाडू मैं ये नहीं कहता आपके अंदर ऐसे सोच नहीं आएगा मानव के वस्ते इंसान के तौर पर आएगा वेंटने तुरंत बंद कर दी आप बदल अपने सोच को बदल लीजिए वेंटने बदल कर दी तुरंत बदल दीजिए मैंने कई बार बताया
बड़े जाते जाते अगर कीचड़ में गिर जाए तुरंत उठ जाती है, झाड़ लेती है अपने आप को। अदे पंदे वही सुअर हो पड़ता गिर जाती है उसमें अपने मन मस्जिद जब तक हो तब तक रहेगी। हम गुर्रे पिल रक्त कड़े पड़े हम मेमने के लहू से धुले हुए हैं। मन गुर्रे पिल रक्त कड़े पड़े मेमने के लहू से धुले हुए हैं। मन प्रभु देवनी पापमो लोक पापमो मोसम देवनी गुर्रे पिल हमारा प्रभु संसार के पाप को उठा के लेने ले जाने वाला उस मेमने के लहू में है। आलोचन कोई भी विचार आता है तुरंत उसमें मत डूब जाइए। बाइबल तुरंत बाइबल ले लो दास वाक्य विनो प्रभु के दास का वचन सुनो दास द्वारा प्रश्न प्रभु के दास के द्वारा पवित्र आत्मा ने क्या बताया है। मन कंटे मन भक्त मन सुनो हमसे पहले जो भक्त लोग थे उनके और अपना मन रखो भय आपको कोई भी डर नहीं होगा। मैं वो करके बोलेगा समस्त उन्ना नोवा को एक साल था समस्त पद एक साल दस दिन था चक्कर भूमि मेरे को अच्छे से पृथ्वी पर आया बलिपीठ कटा वेदी बनाई मल्ली फिर से अच्छे से खेती बाड़ी करने लग गया खेती बाड़ी करने लग गया देखा देव मल्ली मन अंदर कल फिर से प्रभु हमें जरूर मिलाएगा हम सब मिल जाएंगे। एक बार आंख बंद करके प्रभु ध्यान प्रभु को ध्यान कीजिए प्रभु हम सब लोग फिर से मिलेंगे अपने रिश्तेदारों से मिलूंगा चर्च में दलचुटा चर्च में सब लोगों से मिलूंगा मल्ले आराधिस्ता फिर से आराधना करेंगे प्रभु नोवा को मधु भूमि में बलिपीठ कट्टा उन्होंने फिर से पृथ्वी पर एक वेदी बनाई। प्रार्थना कीजिए डरिए मत नबियों की बातें अपोस्तल मातरु प्रेरितों की बातें जीव ग्रंथ जीवित ग्रंथ मनुष्य दैवीय वस्तुएं हमें हिम्मत देती है हमें अन्य जातियों की तरह डरना नहीं उनकी तरह सोचना भी नहीं चाहिए उनकी तरह सोच में डूबना नहीं चाहिए क्योंकि हम जिस बात से अनजान थे हम उसे जान चुके हैं। रोमा पत्र कोटा अध्याय अंतरु रोमियों की पत्री का पहला अध्याय में कहता है हम अनजान थे हम जान हम रात के लोग नहीं है दिन के लोग हैं भयपड़ डरो मत प्रियो समस्या भयपड़ समस्या आती है डरो मत याकोब याकोब में एक बात है ब्रतिकुंटे अदि चेद्दाम इदि चेद्दाम अनि चेप्तारु जब हम जीवित रहते हैं तब कहते हैं ये करेंगे वो करेंगे ब्रतिकुंटानु हम जीवित रहेंगे कानी लेकिन नावलो उन्न मनो हम ना जहाज पे है रक्षण वाड़ो मन उद्धार के जहाज पे है हम नौ वहाँ कितनी धैर्य ना की नू को जो हिम्मत दिया वो हिम्मत दो प्रभु मुझे धैर्य प्रभु मुझे हिम्मत दो प्रभु धैर्य प्रभु हिम्मत दो प्रभु रणी मोखरदा आइए घुटने में आइए मोखरदा आइए घुटने में आइए रणी प्रार्थना चाहता आइए प्रार्थना करेंगे प्रार्थना चाहता प्रार्थना करेंगे मन प्रार्थना हमें प्रार्थना में चलाएगी